వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. పూనకాలు లోడింగే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో రూపొందించిన ఈ కమర్షియల్ ఎంటర్టైన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. మాస్ మహారాజా రవితేజ ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్రలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సూపర్బ్ కలెక్షన్స్ ను సాధించింది. చార్నాల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సరికొత్తగా చూపిస్తూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను మేళవిస్తూ బాబీ వాల్తేరు వీరయ్యను తెరకెక్కించిన తీరు ఫ్యాన్స్ సహా అందరికీ కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 230 కోట్ల రూపాయలను వసూలను సాధించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో గుడ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమాను థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పేస్తూ వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 27న వాల్తేరు వీరయ్య నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చిరంజీవి సరసన శృతి హసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యింది. ఇక చిరంజీవి ఎనర్జెటిక్ ఫైట్స్ డాన్స్ లు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ఊర్వశి రౌతెల్ల బాస్ పార్టీ అనే స్పెషల్ సాంగ్ తో చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. ప్రకాష్ రాజ్ బాబీ సింహ విలన్స్ గా నటించారు.